కృష్ణారెడ్డి నగర్ లోని వార్డు సచివాలయంలో కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కరోనా టీకాని వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని దానిపై ఉన్న అపోహలు తొలగించి జాగృతగా ఉండాలని సూచించారు. आये साम्राज्य कदा కోవిడ్ 19 వగా అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ రోజు భారతదేశ ప్రభుత్వం అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయితేనేమి పెద్దగా ప్రాణాలు కాపాడగా ఈ కోవిడ్ బాధ నుంచి మనం బయటపడగని ఈ రోజు అనేక చెవులు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తీసుకుంటా ఉన్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది. అందుకే ఈ రోజు మనం చాలా తొందరగా ఈ కోవిడ్ నుంచి చాలా వరకు బయటపడగలిగాము. ఈ రోజు వ్యాక్సిన్ అనేది వచ్చేసింది కాబట్టి ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేసి ఈ వ్యాక్సిన్ అందరికీ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడగలన్నదే ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా అందుబాటులో ఉండేది. ఎందుకంటే ప్రజలకు ఒక అపోహ అనేది ఉంది ఈ వ్యాక్సిన్ వగైనా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని. అటువంటివి ఏమి కావు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు చేయించుకున్నాడు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి. మన ప్రాణాలను మనం ఈ కోవిడ్ బాధ నుంచి తప్పించుకునేదానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మేము మీ సచివాలయానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. అందుకే ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు నేను కూడా మన సచివాలయానికి వచ్చి బాలకృష్ణారెడ్డి నగర్లో ఈరోజు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. దీనివలన ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనండి. 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకునే దానికి మీ సచివాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ కోవిడ్ బారి నుంచి విముక్తి అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా వచ్చి మీ వార్డులో ఉన్న సచివాలయాలు వేసుకొని కోవిడ్ బారి నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అనేక మంది కూడా ప్రజలు కూడా పాల్గొంటూ ఉన్నారు, వ్యాక్సిన్ వేయించుకుంటా ఉన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్నారు. అదేవిధంగా మోదీ గారు భారతదేశం ప్రతిదంతా కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.